ఎందుకు ఏడుస్తున్నావు? డాక్టర్ భయపడాల్సింది ఏమీ లేదని చెప్పారుగా. డాక్టర్ ఇంకేం చెప్పినా నేను దిగులు పడేదాన్ని కాదు. అంతెందుకు? తొందరలో నేను చచ్చిపోతానని దిగులు పడేదాన్ని కాదు. కానీ నేను నిన్ను మర్చిపోతానని చెప్పాను చూడు, అదే తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళు డాక్టర్ చెప్పినట్టుగా ఏదైనా జరిగితే నువ్వు నన్ను వదిలిపెట్టావు కదా. నేనే నిన్ను మర్చిపోయి తెలియదని చెప్పినా, నిన్ను అసహ్యంగా చేతనించుకుని తరిమేసినా, నిన్ను మెడ పట్టుకుని బయటకి కెట్టేయమన్నా, నన్ను వదిలేయవకదు. బాలు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. సుసి, ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు సుసి, నేను చెప్పేది విను. సుసి, మీ నాన్నని తలుచుకొని భయపడుతున్నావు, డాక్టర్ చెప్పిన మాటలను తలుచుకొని భయపడుతున్నావు, నీ చుట్టూ ఉన్న వాటిని తలుచుకొని భయపడుతున్నావు. నేను నీకు తోడుగా ఉన్నాను, ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నావు? రైల్వే స్టేషన్లో చూసిన మొదటి చూపే నువ్వే నా దానివని నా మనసు చెప్పింది. ఆ క్షణం నుంచి నిన్ను ఆరాధిస్తున్నాను, ఆరాధిస్తూనే ఉంటాను. మీ నాన్నే కాదు, ఆ దేవుడే దిగొచ్చినా సరే నిన్ను నా నుంచి ఎప్పటికీ విడదీయలేడు సుసి. పిండి చెల్లించాలంటే కారు నడుపుతున్నావేంటి? త్వరగా కానీ. ఏదోలా చెల్లిస్తున్నాం కదా, దీనికి ఎందుకు అంత విసుక్కుంటారు? ఓకే, మార్కెట్కా వచ్చేస్తాను. బాలు, ఏదో మాట్లాడినట్టున్నా, అదేంటో చెప్పు. ఏ వినమా అమ్మా. ఏంట్రా ఇడ్లీ పెట్టమంటా? నీతో ఒక విషయం చెప్పాలమ్మా. పని మీద ఉన్నాను కదా, మీ నాన్నతో చెప్పు. ఆయనతో చెప్పడం కుదరదమ్మా. మధ్యాహ్నం చికెన్ ఎప్పుడు చేయమంటావా? అయ్యో అది కాదమ్మా. పోనీ రొయ్యలు పులుసు పెడతాలి. మో, నేను ముఖ్యమైన విషయం మాట్లాడాలంటుంటే నువ్వు రొయ్యలు చికెన్ అంటావేంటి? ఏంట్రా నీ గోళ? నేను లవ్ చేస్తున్నానమ్మా. ఆ పిండి ఎంతసేపు చెల్లిస్తారా? త్వరగా తీసుకురా. మా, నీ కొడుకు లవ్ చేస్తాడని చెప్తుంటే పట్టించుకోవేంటి? అలా ఒలకపోయికరా. అయ్యో అమ్మా, నేను ఒకటి మాట్లాడుతున్నాను. ఇక్కడ మాట్లాడుతున్నాడంట. వినపడిందిలే, చౌదరి గారికి ఇవ్వు. అమ్మా, అమ్మా ఎవరో చెప్పాను అనుకో, నువ్వు ఎగిరి గంతులేస్తావు. ఎవరేంటి? మన సుసి అమ్మా. ఎర్రగా బుర్రగా సేటింటికి వచ్చింది తనా? తను నన్ను లవ్ చేస్తుందమ్మా. ఏమండి, టీలో పంచదార సరిపోయిందా? అమ్మకి ఏమైనా చెవుడు వచ్చిందా ఏంటి? అసలు రియాక్షనే కనపడడం లేదు. ఏంట్రా నువ్వు తాగుతున్నావు? ఆయన బేడ వేసుకున్నారుగా. మా, నేను ఎంతో ముఖ్యమైన విషయం చెప్తుంటే అలా వచ్చేసావేంటి? అరే చెప్పావు కదరా నువ్వు సుసి లవ్ చేసుకుంటున్నావని. అదే కదా, ఇంకేంటి? చౌదరి గారు, సూపర్ బిర్యానీ. బిర్యానీయా? అవును బాలు, నోరు ఊరుకోక నీకు సుసికి ఇదని చౌదరి గారితో చెప్పాను. పొద్దున్నే ఎందుకన్నా వినిపించుకోకుండా మంచి బిర్యానీ పెట్టించారు. ఇంత చిన్న మ్యాటర్ చెప్పేందుకే బిర్యానీ పెట్టారే. మీ విషయం డీప్ గా చెప్పుంటే. ఏం లేదు, నోరు మూసుకోండి, మీతో పనుంది చెప్తాను. ఏంటి శాంతి, చక్కగా ముస్తాబాయి ఒయ్యారంగా వెళ్తున్నావు. 25 ఏళ్ళుగా మీరు అంతా చెబుతూనే ఉన్నావుగా. ఫిగర్ అదిరిపోతుంది కదా, ఒంటి నిండా సుగరు ఉంచుకొని ఫిగర్ కావాల్సి వచ్చిందా? ఏంటి చౌదరి గారు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. బాలు లవ్ చేస్తున్నాడు అబ్బా. ఆకుల పేరేంటి? ఇదిగో ఏంటి, మన బాలు ఎమ్మెన పెళ్లి చేసుకోబోయేది. లక్షణంగా ఉంది. రామా, నీకు ఏ కూరగాయలు కావాలి? నేను ఇస్తాను రా. అయ్యో ఇన్ని వద్దమ్మా, నేను అంత డబ్బు తీసుకురాలేదు. నిన్ను డబ్బు ఎవరు అడిగారు? నువ్వు మా ఇంటి పిల్లవమ్మా, నీకే కావాలన్నా తీసుకెళ్ళు. చౌదరి గారి భార్యకి నువ్వు వాళ్ళ ఇంటి కోడలు కాబోతున్నావు అని చాలా సంతోషపడుతుంది. నా బంగారు తల్లి చల్లగా ఉండాలమ్మా. అమ్మడు ఇదిగో పువ్వులు తీసుకో. థ్యాంక్ యూ. మా బాలుకి నువ్వు మంచి జోడి. నేను మంచి జోడి కాదా ఏంటి?
కాకపోతే కొంచెం కలర్ తక్కువ. సుసి ఎక్కడ నువ్వు ఎక్కడ మూసుకో. మూసుకునే ఉన్నాను కదా, ఎందుకలా ఎగురుతావు? సరే సరే, ఆల్ ది బెస్ట్ సుసి. బాలు భద్రం. అలాగే బాగా చూసుకుంటాలి. మీ లవ్ మ్యారేజ్ నాకు నా కాళ్ళు చేతులు అస్తాడలేదక్క. దేవుడి మీద తక్కువ బాను చాలా మంచుడు. చేపలు తీసుకెళ్ళాక చేపలు మీకులేని చేపల అక్క. మీ పెళ్లి నాకు జీన్స్ ప్యాంట్ తీస్తావు కాక. ప్యాంటీ కాదు, షర్ట్ కూడా తీసిస్తాను. సొక్క మాత్రం అవుతా అక్క. ఈ ఏరియాలో బాలును కొట్టినోడు దొరికేదాకా నేను సొక్క వేసుకుని ఆ రోజు శపథం చేశాను కదా. కొట్టింది ఎవరు? మా పెళ్లి రోజు తెలుస్తుంది. సుసి, నువ్వు బాలుని పెళ్లి చేసుకుంటున్నావా? అవును. నన్ను మిస్ అవుతున్నా సుసి. ఏంటిది? ఓ పక్కన నించోలేవు. ఏంట లుక్? నేను ఎవరో తెలుసు కదా. ఎవరివి? బాలు మనిషిని. అయ్యో చెప్తే వినవా నువ్వు. ఇదిగో నేను చెప్పేది విను, నీకు అర్థం కాదు. అదేంటంటే సుసి, సుసి సేటు కోపంగా ఉన్నాడు. రేపు ఉదయానికి బెంగళూరుకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుంది, బయలుదేరడం సిద్ధం. అన్ని రెడీ చేస్తాడు. ఏంటి అంకుల్ ఇంత సడన్ గా? నువ్వేం దిగులు పడుకు, నేను చూసుకుంటాను. నేను చెప్పాల్సిన పని లేదు, ఎందుకో నీకే తెలుసు. నేను వెళ్ళను అంకుల్. ఇదిగో చూడు, నిన్ను నేనేమీ అనలేనమ్మా. ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోమని కాళ్ళు కొట్టుకు. అయ్యయ్యా, చిన్నపిల్ల కాలెట్టుకుంటావేంటి? నీకు ఏమైనా పిచ్చెక్కిందా? వదలవే. నువ్వు ఇక్కడికి వస్తున్నావని తెలిసిన వెంటనే వేసుకున్న అయ్యప్పమ్మలు కూడా తీసేశానమ్మా. నిన్ను నేను గుండెల మీద పెట్టుకుని పెంచానమ్మా. నీ మనసు నొప్పించకుండా నిన్ను సంతోషంగా ఉంచాలని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు నా నోటితోనే నిన్ను వెళ్ళిపోమని చెప్పేలా చేశావు కదమ్మా. నేను బాలని ఇష్టపడ్డా మీకు నచ్చలేదా అంకుల్? నువ్వు నా కూతురుగా పుట్టుంటే నచ్చేదమ్మా, కానీ ఏం చేయగలం చెప్పు. సింహాచలం కూతురుగా పుట్టావే, చేసిన పాపాలు చాలని మీ నాన్న దగ్గర పని మానేసి ఎక్కడికి వచ్చాను. బికార్లా ఉన్న నన్ను ఆదుకుని దారి చూపించిందా చౌదరి గారే. ఆ కుటుంబం బాగుండాలి. నువ్వు వెళ్ళిపోతే నువ్వు బాగుంటావు, బాలు బాగుంటాడు. దయచేసి వెళ్ళిపోమ్మా, వెళ్ళిపోమ్మా. సుసి, ఇప్పుడు ఏమైందనట్ట దిగాలు పడి కళ్ళనీ లెట్టుకుంటా? సేటును పట్టించుకోకమ్మా, అతను ఒట్టి పిరికోడు. ఇలా చూడు, మనసు పాడిసేసుకోకు, ధైర్యంగా ఉండు. బాలు ఉన్నాడు కదా, ఆడిని ఇంతప్పటి నుంచి చూస్తున్నాను. మాట ఇవ్వనే ఇవ్వడు, ఇచ్చాడనుకో ప్రాణం పోయినా మాట తప్పడు. ఈ ఏరియాకి సౌదరి గారే పెద్ద మనిషి. హార్బర్ చేయదారిపోయినప్పుడు సౌదరి గారు చాలా బాధపడ్డారు. అప్పుడు బాలుకి 18 ఏళ్ళు, ఒంటి చేత్తో హార్బర్ ని కైవసం చేసుకున్నాడు. అయ్యా, బాలు మనసులో పెట్టుకుని మెట్రో వాటర్ ట్యాంక్ లీక్ అయినట్టు ఎందుకలా కన్నీలు కారుస్తావు? కళ్ళు తుడుచుకో. మీ నాన్నే కాదు, ఎటువంటి మొనగాడొచ్చినా బాలు ముందు నిలబడలేడు. ఏ సుసి, నువ్వు స్ట్రాంగ్ గానే ఉన్నావుగా, మనసు మార్చుకోగా. సుమతి. లేదు, మీ నాన్న వచ్చి బెదిరించగానే బాలు ఎవరో నాకు తెలీదు, ఇంతకు ముందు అతన్ని ఎప్పుడు చూడలేదు మాట్లాడలేదని వెనక్కి తగ్గవుగా. ఇలా చూడు, బాలు నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నాడు, ఆయన్ని మోసం చేయకు. ఏటి,